టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 20వ తేదీన వరంగల్కి వస్తున్న నేపథ్యంలో ఈ రోజు హన్మకొండలోని బాలసముద్రంలో శంకుస్థాపన చేయనున్న వరంగల్ అర్బన్ జిల్లా పార్టీ కార్యాలయం స్థలాన్ని కేడీసీ కాలేజీలో సభావేదికగా పరిశీలించిన కడియం శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, ఆరు రమేష్ కూడా, చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఇతర నేతలు అదేవిధంగా జనగామలోని క్రిస్టన్ గ్రౌండ్స్ లోని జనగాం జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం కోసం పరిశీలించిన కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు ఎర్రపల్లి దయాకర్రావు, డాక్టర్ తాడికొండ రాజయ్య, ఇతర స్థానిక నేతలు, టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేటీఆర్ గారు తొలిసారిగా ఈ నెల 20వ తేదీ వరంగల్ అర్బన్ రూరల్ జిల్లా జనగాం జిల్లాలో పరిధిలోని కార్యకర్తల సమావేశ పార్టీ పటిష్టత రాబోయే పంచాయతీ పార్లమెంట్ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసే విధంగా పార్టీ శ్రేణులను ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. అర్బన్ జిల్లా పార్టీ కార్యాలయానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత కేడీసీ మైదానంలో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, నరసంపేట నియోజకవర్గాల పార్టీ కార్యకర్తల ఉమ్మడి సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి దిశానిర్దేశం చేస్తారు. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు, గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా వరంగల్ పర్యటనకు విచ్చేస్తున్నారు. వరంగల్ జిల్లా అంటే తెలంగాణ ఉద్యమానికి అండగా ఉన్న జిల్లా. మొన్న జరిగిన శాసనసభ ఫలితాల్లో కూడా కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచిన జిల్లా. అటు ఉద్యమంలో ఇటు ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వరంగల్ జిల్లా నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడాలని, కలవాలనే ఆలోచనలో భాగంగా వారు ముందుగా వరంగల్ జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారు. 20వ తారీఖు డిసెంబర్ ఉదయము 11 గంటలకు జనగామ జిల్లా కేంద్రంలో జనగామ, పాలకుర్తి, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాల కార్యకర్తల సమావేశంలో పాల్గొని మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్టు, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట నియోజకవర్గాల కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. జనగామ జిల్లా కేంద్రంలో కార్యకర్తల సమావేశం క్రిస్టన్ ఇన్స్టిట్యూట్ ఆవరణలో ఏర్పాటు చేశాం. అదేవిధంగా వరంగల్లో జరిగే కార్యకర్తల సమావేశాన్ని కాకతీయ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు వరంగల్ అర్బన్ జిల్లా పార్టీ కార్యాలయానికి కూడా వారు శంకుస్థాపన చేస్తారు. ఆ శంకుస్థాపన చేసిన తర్వాత కార్యకర్తల సమావేశం ఉంటుంది. ప్రధానంగా రాబోయే పంచాయతీరాజ్ ఎలక్షన్స్ కానీ, రాబోయే లోకసభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి ఈ జిల్లాల పర్యటనను ఏర్పాటు చేయడం జరిగింది.